అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, ప్రతి మనిషి కోరుకునేది ఏమిటంటే, ప్రతి ముస్లిం కోరుకునేది ఏమిటంటే, నేను ప్రశాంతముగా జీవితం గడపాలి, ఇహలోకంలో కూడా మంచిగా ఉండాలి, పరలోకంలో కూడా మంచిగా బ్రతకాలి, అంటే స్వర్గానికి వెళ్ళాలి, నరకం నుంచి రక్షించబడాలి అని ఆశపడతారు. దీనికోసం అల్లాతో దువా చేయాలి. ఎలా దువా చేయాలి? ఖురానే మజీద్లో సురా బకరా వాక్యం 201లో అల్లా ఇలా తెలియజేశాడు, మీరు ఇలా దువా చేయండి. ఏమని? రబ్బనా ఆతినా ఫిద్దునియా హసన వఫిల్ ఆఖిరతి హసన వకినా అజాబన్నార్. దీని తర్జుమ, దీని తెలుగు అర్థం ఏమిటంటే, ఓ మా పోషకుడా, మాకు ఇహ మరియు పరలోకములో మేలును, మంచిని ప్రసాదించు, మరియు మమ్ములను నరకాగ్ని యొక్క యాతనల నుండి రక్షించు అని చెప్పి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ప్రతి నమాజ్ తర్వాత కూడా ఈ దువా అలవాటు చేసుకోవాలి. హజరత్ అమ్మ ఆయిషా రదియల్లాహు ఇలా తెలిపారు, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువా చదువుతూ ఉండేవారు. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసన వఫిల్ ఆఖిరతి హసన వకినా అజాబన్నార్. దానికోసమే మనం కూడా ఈ దువా చదువుతం ద్వారా ఇహ మరియు పరలోకంలో మేళ్లను, అంటే మంచిని మనం పొందుతాము, అల్లాహ్ మనల్ని తప్పకుండా నరకం నుంచి రక్షిస్తాడు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.